అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎన్నికల అనంతరం రాంపూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు 2018 ఎన్నికల్లో రాంపూర్ గ్రామంలో 496 ఓట్లు ఉంటే 492 ఓట్లు మంత్రి హరీష్ రావుకే పడ్డాయని రవీందర్ రెడ్డి గుర్తు చేశారు ఈసారి కూడా గంపగుత్తగా మంత్రి హరీష్ రావుకే వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసిన రాంపూర్ గ్రామస్తులను ఆయన అభినందించారు సిద్దిపేట జిల్లా రాంపూర్ రావురూకల గ్రామాల్లో మంత్రి హరీష్ రావుకు మద్దతుగా సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నియోజక వర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు మంత్రి హరీష్ రావుని రవీందర్ రెడ్డి కొనియాడారు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై మంత్రి హరీష్ రావు గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు పోయినసారి ఎన్నికలు వచ్చినప్పుడు నాయకుని పిలుచుకొని మీరందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు కులపులందరూ అన్ని కుల సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు మేము ఓట్లేసుడు కాదు అన్నాని కర్సుకు నోటు కూడా ఇస్తామన్న గ్రామం ఈ రాంపురం గ్రామం అని చెప్తున్నాం ఆ రోజు ప్రచారం మీ గ్రామం నుంచి మొదలు పెడితే అందరు అనుకున్నట్టు 118,000 వచ్చింది ఇది లక్ష్మీ ఊరు వాస్తుకున్నది ఈయన్నే మళ్ళీ మొదలు పెట్టాలని మళ్ళీ హరీష్ రావు గారు అసలు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో ఏ ఊరికి రాలే ఓన్లీ రాంపురం గ్రామంకి వచ్చింది మీరే పిలిచిండ్రు ఆనాడు హనుమల్ల కాడ మీటింగ్ పెట్టి అందరు తీర్మానం ఇచ్చిండ్రు ఓట్లు వేస్తామనే మాట కూడా అందరు కూడా చెప్పారు మరి అన్నీ చెప్పినాక మళ్ళీ ఎందుకు వచ్చిరని కూడా అనుకోవచ్చు కానీ అడిగింది అమ్మాయిన అన్నం పెట్టది అన్ని ఊళ్ళో వేరు కానీ మరి ఇడికి ఎందుకు రాలేదంటారని ఒకసారి దండం పెట్టుకోవాలని అనుకున్నాం